ఎంపీలుగా గెలిచి కేంద్రంలో మంత్రులుగా చక్రం తిప్పాలనుకునే నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని తెలంగాణ ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. తొలి జాబితాలో సీనియర్ నాయకులకు అవకాశం లభించింది. దీంతో మళ్ళీ జాబితాలో లేదా ఆ తరువాత జాబితాలోనైనా తమకు అవకాశం కల్పించాలని పార్టీలో సీనియర్ నేతలు జాతీయ నాయకత్వాన్ని కోరుతున్నారు. ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమనుకున్న బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు, మాజీ ఎంపీ జంగారెడ్డిలు గవర్నర్ల రేసులో ముందు వరుసలో ఉన్నారు. అయితే వయసు కారణంగా జంగారెడ్డికి అవకాశం ఉంటుందా లేదా అనే అంశంపై పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. మాజీ మంత్రి విద్యాసాగర్ రావు మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు వయసు అడ్డంకిగా మారనుంది. దీనికి తోడు అదే సామాజిక వర్గానికి చెందిన మురళీధర్ రావు కరీంనగర్ నుంచి రాజకీయం కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ కోరినట్టుగా సమాచారం. ఇందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్కిం మాజీ గవర్నర్ వి రామారావు, ప్రొఫెసర్ ఎస్వి శేషగిరిరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తమకు గవర్నర్ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. ఏపీ తెలంగాణ పార్టీ నాయకత్వాలు కూడా వీరి విషయంలో ఆలోచించాలని ప్రతిపాదనలు పంపినట్టుగా సమాచారం. అయితే ఎవరిని గవర్నర్ పదవి వరిస్తుందో చూడాలి.